అయితే రాజధాని విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ విభజన హామీలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతవరకు తీసుకొస్తుందనుకుంటున్నారు? ఒకటండి, అభివృద్ధిని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తట్ట సిమెంటు రోడ్డు మీద వేసిన పాపాను బాలేదు, ఒక సైడు కాలువ కట్టిన పాపాను బాలేదు, ఒక తార్ రోడ్డుకి ఒక మాసిక వేసిన పాపాను బాలేదు. ఎక్కడండి అభివృద్ధి? మా దళితులు ఉన్నారు. మార్చి నెల వస్తుందంటే మార్చి నెల రాగానే ఎస్సీ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరిగి లోన్లు కావాలి లోన్లు కావాలని చెప్పేసి ఆటోల కోసం, అలాగే థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి కార్ల కోసం, అలాగా మేమందరం కూడా లోన్ల కోసం ఎదురు చూసేవాళ్ళం. కార్పొరేషన్లు అని చెప్పేసి విభజించారు, 99 కార్పొరేషన్లు చేశారు. కనీసం వాళ్ళ కూర్చోవడానికి ఒక ఆఫీస్ ఉందా? కనీసం వాళ్ళ కుర్చీ ఉన్నదా? ఒక టేబుల్ ఉందా? వాళ్ళ కనీసం ఒక 10 రూపాయలు అలవెన్స్ ఉందా అండి? ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కులాలను చీల్చి ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పటమే కానీ ఈరోజుకు ఒక 10 పైసలు అభివృద్ధి కార్యక్రమం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి. విభజన హామీలు పక్కన పెట్టండి, కనీసం 151 సీట్లు ఇచ్చారు కదా, కనీసం గ్రామాలను అభివృద్ధి చేద్దామనే ఆలోచన కూడా లేదండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ కాడికి దోచుకోవటం దోచుకోవటం దాచుకోవటం దోచుకోవటం దాచుకోవటం, నీకెంత నాకెంత ఈ వాటాలే కానీ అభివృద్ధి అనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇంకొక విషయం, మీరు అందరూ చూశారో లేదు, ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నారు అని చెప్పుకోవడానికి లేదు. ఈరోజు సీఎం గారు బటన్ నొక్కితే 300 కోట్లు వస్తున్నాయని చెప్పేసి అని అంటారు. ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయో కూడా తెలియదండి, ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో కూడా తెలియదు. ఆ 300 కోట్లలో 100 కోట్లు అన్నా ప్రజలకు చేరుతున్నాయా? చేరవు. వీళ్ళు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ, పబ్లిసిటీ మాత్రం పేపర్ల నిండా టీవీల నిండా జగనన్న ఆసరా జగనన్న దీవెన జగనన్న అది జగనన్న ఇది అని చేస్తున్నారంటే మీరు అభివృద్ధి చేస్తే ఇలా పబ్లిసిటీ చేసుకోవాల్సిన పనేంటి? రాజశేఖర రెడ్డి గారు పబ్లిసిటీ చేసుకోలేదే, 108 వాహనం కానీ ఆరోగ్యశ్రీ కానీ వీటేమిటికి పబ్లిసిటీ లేదు, ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. కానీ మీరు పబ్లిసిటీ చేస్తున్నారంటే మీరు అక్కడ పని చేయటం లేదు, మీరు అక్కడ పని చేయట్లేదని అర్థం. అది తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా బయటకు రండి, ఇకనైనా మీరు బయటకు రండి, ఆ తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాం. ఒకటి, ఈ సందర్భంలో మేము అనవచ్చు అనకూడదో తెలియదు కానీ ఒక ఆడపిల్ల పుష్పావతి అయితే 9 రోజులు మాత్రమే తాటాకుల మీద కూర్చుంటుంది. కానీ మరి మీరు 2.5 సంవత్సరాలుగా ఆ తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టి రావట్లేదంటే మరి నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇకనైనా బయటకు రాయా, ఇకనైనా బయటకు వచ్చి మా దళితులు పడే బాధలు పేదలు పడే కష్టాలు మీరు తెలుసుకొని పరిపాలించాలని విజ్ఞప్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. 2.5 సంవత్సరాల కాలంలో రాజధాని అమరావతికి లేకపోతే 3 రాజధానులు కడతానన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షకి అసలు ఈయన చేసిన కృషి ఏంటంటారు? ఒకటండి, ఈయన చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకొచ్చినటువంటి కంపెనీలు, ఇక్కడ తీసుకొచ్చినటువంటి కాలేజీలు, ఇక్కడ తీసుకొచ్చినటువంటి అవి తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ అమరావతిలో కానీ ఒక 10 పైసలు పని చేయలేదండి. ఇప్పటికీ ఆ రోడ్ల పక్కన పిచ్చి చెట్లు కంప అంతా పెరిగిపోయి ఉండే, దాన్నన్నా శుభ్రం చేయొచ్చు కదా? చేయడు. అతనికి ఏంటంటే రాజధాని అమరావతి మీద కక్ష సాధింపే, రాజధాని అమరావతి మీద కుళ్ళు కుచితము ఇవే కానీ అభివృద్ధి అనే మాటే లేదండి. సార్, అమరావతి జేఏసీ నుంచి కొంతమంది పదవులు ఆకాంక్షిస్తున్నారంటూ కొన్ని అపోహలు అయితే మీరు అంటున్నాం, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? అమరావతి జేఏసీలో దళిత జేఏసీ కూడా కొంచెం పక్కకి వెళ్తుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి సార్, ఈ కామెంట్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? దళిత జేఏసీ అమరావతిలో కో కన్వీనర్గా బాధ్యతలు చేస్తున్నానండి. దళిత జేఏసీ అమరావతి మొదటి నుండి అమరావతి అభివృద్ధి కోసమే, అమరావతి కోసమే పనిచేస్తుంది. ఇప్పుడైనా కానీ వాళ్ళు అడిగిన దానిలో ఒక న్యాయం ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే అమరావతి ద్రోహులను పక్కన పెట్టండి, అమరావతికి ద్రోహం చేసేవాళ్ళని
మీరు పక్కన పెట్టుకుంటున్నారు. అమరావతికి అమరావతి సమాచారాన్ని పోలీసులకు వైసీపీ నాయకులకు చేరవేస్తున్నారు, వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పేసి పలుమార్లు హెచ్చరించినా కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు అమరావతి ఉద్యమానికి దూరంగా మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ అమరావతి అనేది దళితుల రాజధాని, అమరావతి అనేది మా రాజధాని మేము భూములు ఇచ్చినటువంటి రాజధాని, దానిని వదిలిపెట్టుకోము మేము ఒకటే కోరుకునేది, అమరావతికి చెడు జరిగితే, అమరావతికి నష్టం జరిగితే, అమరావతికి ద్రోహం జరిగితే దళిత జేఏసీ ఎప్పుడైనా కానీ ముందుండి మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాము.